రైట్ మీ పాయింట్ నథింగ్ బట్ మామూలుగా బ్లాంకెట్ బెయిల్ ఇచ్చారండి. ఈ బ్లాంకెట్ బెయిల్ ఇచ్చిన దానివల్ల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ కర్తవ్యం ఏంటి? మరి ఈ కేసును ఒక కంక్లూజన్ కి తీసుకురావాలి. కనీసం చార్జ్షీట్ ఫైల్ చేసే వరకంతా వాళ్ళు కంప్లీట్ చేయాలి కదా. అవును, మరి ఏ విధంగా వాళ్ళకి అసలు వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టుగా, ఎవరికి ఎవరి దగ్గరికి సమాధానం చెప్పాల్సిన అన్నట్టుగానే ఉంది కదా ఈ ఆర్డర్. మరి అసలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా బతిమిలాడుకొని రాయాబాబు నువ్వు నా దగ్గర రా, నేను లేకపోతే నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు చెప్పింది నేను రాసుకుంటాను వెళ్ళాలా, లేకపోతే కండిషన్స్ కోర్టు వారు ఏమైనా కండిషన్స్ ఇస్తే లేదంటే ఏ విధంగా వెళ్లాలనేది, బెయిల్ ఇచ్చేటువంటి కోర్టు సహజంగా ఇచ్చేటువంటి న్యాయ సూత్రాల ప్రకారం ఇవ్వాల్సినటువంటి వాటిని మిస్ అయ్యారేమో అనేటువంటి నా అభిప్రాయం అండి. కాబట్టి ఇప్పటికైనా స్టేట్ గవర్నమెంట్ అట్లీస్ట్ వారానికి 2 రోజులు 3 రోజులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అతనికి సహకరించి అతను చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని ఒక పంతాకి తీసుకొచ్చి ఒక దానికి ఒక కంక్లూజన్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పేటువంటి అది ఆలోచన వచ్చే విధంగా, ఆ జడ్జిమెంట్ వచ్చే విధంగా సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్, లేదంటే దీనికి రివ్యూ వేయగలిగితే రివ్యూ ఛాన్సెస్ అయితే క్రిమినల్ దీంట్లో ఉండదు అనుకుంటారండి. తప్పకుండా వాళ్ళు వెళ్ళి మీరు చెప్పండి, ఇప్పుడు దీన్ని మిగతా కేసుల్లో ప్రిసిడెన్స్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. ఎవరైనా సరే సపోజ్ ఇంకొకళ్ళు ఎవరికన్నా వస్తుంది ఇట్లా ప్రాబ్లమ్ ఇట్లా చేసి ఉంటారు, వాళ్ళు కూడా వెళ్ళి ఏఐజీ కాబట్టి ఇంకో ఐఏజీకి వెళ్తారు, ఇప్పుడు మనం వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటారు, ఒక్క నిమిషం, దాని సర్టిఫికేట్ తీసుకుంటారు, దాన్ని కన్సిడర్ చేస్తా కోర్టు ఖచ్చితంగా. ఇప్పుడు అట్లాగే నేను రాజకీయ నాయకుడిని అని చెప్తే వాళ్ళకి అన్ని ఫ్రీగా ఇచ్చేసేస్తారా? కోర్టులు అట్లా ఇచ్చే పరిస్థితి ఉంటే మరి అసలు ఇంకా కేసులు ఎవరు ఎట్లా పెడతారు? మీరు అంటున్నారు రాజకీయ వైద్యులు తయారయ్యారు సార్, మీరు ఏఐజీ రిపోర్ట్ అంటున్నారు కాబట్టి రాజకీయ వైద్యుల గురించి నేను చెప్తాను ఇందులో క్లియర్ గా ఏముందనేది. దీన్ని చూసిన తర్వాత చంద్రబాబు పొలిటికల్ ర్యాలీలకి వెళ్ళాలా వెళ్ళకూడదా ప్రజలు డిసైడ్ చేయండి, కోర్టు ఏమైనా చెప్పొచ్చు. చంద్రబాబుకు ఉన్నటువంటి ఎన్ని రకాల జబ్బుల్ని వీళ్ళు మెన్షన్ చేశారంటే అన్ని జబ్బుల్ని మెన్షన్ చేసి పైగా ఇందులో ఏం చెప్తారంటే ఆయన వెంట 24 గంటలు ఒక అంబులెన్స్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఒక ట్రైన్డ్ టెక్నీషియన్ 24/7 అందుబాటులో ఉండాలని చాలా క్లియర్ గా రాశారు. అంటే ఏ పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారు చూడండి, పాయింట్ నెంబర్ 1 సార్, మీరు ఇంతకుముందు అన్న పాయింట్కి ఏంటంటే ఈ అంబులెన్స్ పక్కన ఉండాలంటున్నారు కదా, ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలోనే తీసుకోండి, మీరెవరైనా ఏ హాస్పిటల్కైనా వెళితే డాక్టర్లు మీకు జబ్బు తీవ్రంగా ఉందంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి, లేదా ఈ మెడికేషన్ తీసుకోండి, లేదా ఈ సర్జరీ చేయించుకోండి, లేదా మేము బాగా ఉన్నవాళ్ళం సార్ మేము హాస్పిటల్లో ఉండమంటే కనీసం ఇంట్లో డాక్టర్ని పెట్టుకోండి, లేదంటే నర్సులను ఒక 10 మందిని పెట్టుకోండి, ఆ ఎక్విప్మెంట్ అంతా ఇంట్లోనే పెట్టుకోండి, మీ ట్రీట్మెంట్ మీరు తీసుకోండి అంటారు. అంబులెన్స్ పెట్టుకొని తిరగండి, అంబులెన్స్ పెట్టుకొని తిరగమని మీకు ఇప్పటి వరకు మీ జీవిత చరిత్రలో ఏ డాక్టర్ అయినా అడ్వైజ్ ఇచ్చారా? ఇప్పటి వరకు ఉందా ఈ రాష్ట్ర చరిత్రలో ఒక డాక్టర్ మనలాంటి వాళ్ళకి ఎవరికైనా పక్కన ఒక అంబులెన్స్ డాక్టరు అలాగే ఒక ట్రైన్డ్ టెక్నీషియన్ కూడా అందుబాటులో ఉండాలని ఎక్కడైనా మనకి అడ్వైజ్ చేశారా? ఇక్కడ ఈ డాక్టర్ గారు ఇచ్చారు. మరి పాయింట్స్ ని గౌరవ కోర్టు వారు అడగాలి. నేను అడిగాను సార్ అప్పటికే, మన శర్మ గారిని అడిగాను సార్, అప్పటికే అయిపోయింది తీర్పు, రిజర్వ్ అయిపోయింది. ఇది ఈ పాయింట్స్ ఎందుకు మీరు తీసుకెళ్లరని రెండో పాయింట్ చెప్తున్నాను, చాలా క్లియర్ గా చెప్తున్నాను, నోట్ చేసుకోండి, ఇది నా మాటలు కాదు, నేను కార్డియాలజిస్ట్ తో మాట్లాడిన తర్వాత చెబుతున్నాను. నిజమైన డాక్టర్లు ఈ డాక్టర్ ఇచ్చినటువంటి టెస్ట్ రిపోర్ట్లు ఒకసారి పరిశీలించండి, ఈయన వైద్యుడా రాజకీయ వైద్యుడా మీకే అర్థం అవుతుంది. కాల్షియం స్కోర్, హార్ట్కి సంబంధించి కాల్షియం స్కోర్ చేస్తే, ఇందులో కాల్షియం స్కోర్ చంద్రబాబుకి 2019లో సిటీ యాంజియో స్కాన్ ఆఫ్ 2019 ద లేటెస్ట్ స్కాన్ షోస్ అన్ ఇంక్రీజ్ ఇన్ కాల్షియం స్కోర్ ఫ్రమ్ 9/16 to 16/11 ఇండికేటింగ్ అన్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ కరోనరీ డిసీజ్. అంటే ఈయనకి కరోనరీ డిసీజ్ ఉంది, ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని చెబుతూ సిటీ యాంజియో చేసినప్పుడు 2019లో 916 ఉన్నటువంటి కాల్షియం స్కోర్ ఇప్పుడు చేస్తే 1611కి పెరిగిందట సార్. ఇది నాకు ఒక డాక్టర్ గారు చెప్పారు, రాష్ట్ర ప్రజలందరూ వినండి. 0 మన కాల్షియం స్కోర్, 0 నార్మల్, 0 నుంచి 100 వరకు ఉంది 1 మైల్, 100 నుంచి 300 ఉంది మోడరేట్, 300 దాటింది అబోవ్ 300 రిస్క్, 300 దాటితేనే రిస్క్ అంటే ఈయనకి 916 2019లో ఉన్నప్పుడు ఎందుకు ఆయనకి యాంజియో చేయలేదు? మీరు యాంజియో చేయాల్సిన అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి? ఎందుకు చేయలేదు? మళ్ళీ అదే టెస్ట్ చేసి ఆఖరికి ఇది 1611కి పెరిగిందని రిపోర్ట్లు ఇస్తారా? మీరు యాంజియో చెయ్యాలి,
డాక్టర్లందరూ దీనికి సమాధానం చెప్పాలి, అవునా కాదా, ఈ డాక్టర్ గారు రాజకీయ వైద్యుడు ఇచ్చినటువంటి రిపోర్టు పైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబుకి ఆ స్థాయిలో కాల్షియం స్కోరు పెరిగితే చాలా డేంజర్, అబోవ్ 300 డేంజర్ రిస్క్. రిస్క్ అంటే ఏంటనేది కూడా చెప్పారు, హ్యావింగ్ బ్లాక్, బ్లాక్ ఉండే అవకాశం ఉంటుంది అని. మరి ఎందుకు ఆయనకి ఇప్పటి వరకు యాంజియో చేయలేదు? యాంజియో చేస్తే ఆ రిపోర్ట్లు ఎక్కడ? దానికి ఏమన్నా స్టంట్ వేస్తారా, దానికి ఏం చేస్తారో నాకు తెలియదు. దాని తర్వాత యాంజియో చేసిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలియదు. కానీ చేసినట్టు ఆ రిపోర్టు ఎక్కడా కూడా ఇందులో కనిపించలేదు. చిత్రం ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్లు వాటిని ఆధారాలుగా కన్సిడర్ చేయని కోర్టు వీటిని మాత్రం ఆధారాలుగా తీసుకుంది. రైట్.